ఇప్పుడంతా కాంగ్రెస్ హావా నడుస్తుంది కొత్త సర్కారు కొత్త సీఎం కొత్త మంత్రులు కొత్త సమీక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత కొత్త కథనే ఉంది ఇసొంటి టైంలో ఎవరన్నా ఏమన్నా అంటే ఎట్టుటో తెలుసు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు మా సర్కార్ వచ్చి పది రోజులు కూడా కాలేదు మేము కుర్చీల మీద కూర్చొని వారం రోజులు కూడా దాటలేదు అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు కూల్ చేస్తాము కాల్ చేస్తామో అన్నట్టు మాట్లాడుతున్నారు అని మస్తు గరమయండు బీఆర్ఎస్ చేసిన ఉద్దారకం ఇట్లుంది కాబట్టి జనాలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏమేమి తప్పులు చేసిరో తెలుసుకుంటే బాగుంటుంది కానీ కాంగ్రెస్ సర్కార్ను దించేస్తామో అస్థిరపరుస్తామో అన్నట్టు మాట్లాడుతున్నట్టు గుస్సా అయిండు ఇంకా బంధు గురించి కూడా మాజీ మంత్రులు కామెంట్ చేసినప్పుడు పద్ధతి కాదు అని అనుకు ఎప్పుడైనా పెట్టుబడి సాయం డిసెంబర్లోనే వేస్తారు ఈసారి కూడా అట్లనే వేస్తాము అందులో తొందర ఏం అవసరం లేదు ఇస్తారో ఇయరో అనే అనుమానాలు అసలే వద్దు అని కౌంటర్ ఇచ్చిండు గవర్నమెంట్ ఫామ్ అయిన రెండు రోజులకే రెండు హామీలు నెరవేర్చినాము మేము ఇచ్చిన మొత్తం హామీలు నెరవేరేందుకు ఇంకా వంద రోజుల టైం ఉంది ఆ వంద రోజులలో చేసి చూపెడతామని క్లారిటీ ఇచ్చిండు మంత్రి పొన్నం సారు ఇప్పటికే ఆడోళ్ళకు బస్సులలో ప్రీ జర్నీ సక్సెస్ అయింది కడమ గ్యారంటీలన్నీ గిట్లనే సక్సెస్ అయితే అని అన్నాడు ఇట్లా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరం ఇండ్లిస్తాము ప్రాజెక్టులలో భూములు పోయిన వాళ్ళని ఆదుకుంటాము ఎవరెవరికి ఏమేమి సమస్య ఉందో తెలుసుకొని పరిష్కరిస్తామని మాట ఇచ్చిండు ఇట్లా మేము ఒకటొకటి చేసుకుంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంటే సర్కారును కూలగొడతాము అది చేస్తాము ఇది చేస్తామని అనడు ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్ చేసిండు వాళ్ళకి చేయశాత కాదు అవతల చేస్తుంటే ఓర్చుకోలేరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే అన్ని ఎలక్షన్ల కాంగ్రెస్ గెలిచి ప్రజలకు ఇంకింత దగ్గరైతే చూసుకోర్రి అని సవాల్ చేసిండు